జన్మభూమి గ్రామ సభలు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో అధికారులు గ్రామాలకు వెళ్లారు. గత జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. చీరాల మండలం దేవినూతలలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బాపట్లలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆ డబ్బు అనేటువంటిది వినియోగించడం జరిగింది. దానిలో భాగంగానే మీ గ్రామాలలో సిమెంట్ రోడ్లు వచ్చినా, పంచాయతీ బిల్డింగ్లు వచ్చినా, అంగన్వాడీలు వచ్చినా, డంపింగ్ యార్డులు వచ్చినా, స్కూళ్లకు కాంపౌండ్ వాళ్ళు వచ్చినా, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండింగ్ అనేటువంటి షేరింగ్ పెడితే మిగిలిన ఎన్ఆర్జీస్ డబ్బులు అనేటువంటి తీసుకురావడం జరిగింది. మరి 10 సంవత్సరాలలో ఇదే ఎన్ఆర్జీస్ కింద 10 మందికి ఉపయోగపడేటువంటి పర్మనెంట్ పనులు ఏమన్నా ఉన్నాయనేటువంటి ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు